విజయ్, ఒక డౌట్. విజయ్ ఒక డౌట్, ఇందాక ఆయన డబ్బులు పంపించమని అడిగాను కదా, డబ్బులు టైట్గా ఉంది అని చెప్పి. అవును, అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద స్టార్ అయ్యాడు, అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమొచ్చింది విజయ్ ఆయన డబ్బులు పంపించమని అడగాల్సినంత? కాదు, మీరు అందరూ దట్ టైం యువర్ ఏ స్టార్ కదా, బిగ్ స్టార్. ఐఎమ్ స్టార్, కాకపోతే ఇప్పుడు నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలుపెట్టా. దాని ముందు ఎట్లుంటుంది అంటే, వెన్ యూఆర్ అన్ అవుట్సైడర్ డబ్బుల గురించి మర్చిపోవాలి ఫస్ట్. మన స్థాయి ఒకటి సిమెంట్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్, మన సినిమాలు ఇనీషియలీ వర్క్ మాట్లాడాలి. సో బయట నేను చాలా చూస్తుంటాను ముచ్చట, వీడికి సినిమాకి ఇంత వచ్చింది. నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషీ వరకు. ఇప్పుడు ఖుషీ నుంచి ఇంక అయిపోయిందిరా, ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైస్ అని స్టార్ట్ చేసిన. టిల్ దెన్ ఐ వాస్ టేకింగ్ వెరీ లిటిల్. అండ్ దెన్ కోవిడ్ అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని, వన్ మూవీ అట్ అ టైమ్. అప్పటికి కోవిడ్లో సినిమాలు ఆగిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు, ఓ 2 మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది అని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని. అది 2 మంత్స్ అవుతుందా, 6 మంత్స్ అవుతుందా, 1 ఇయర్ అవుతుందా తెలియదు. ఖర్చుల తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, చాలామంది మన టీమ్ హ్యూజ్ ఉంటారు స్టాఫ్. సో అండ్ నేను 10 పనులు చేస్తుంటా, క్లోదింగ్ లైన్ అని ఇదని అదని, ఎప్పుడు 10 పనులు పెట్టుకుంటా. వాళ్ళందరికీ సార్ జీతాలు వెళ్ళాలి. సో దానివల్ల, సో వాట్ ఈస్ యువర్ మార్కెట్ ప్రైస్? నో, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నావు కదా, కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్ ఎవరికి? ప్రొడ్యూసర్కు డబ్బు మిగిలి మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు, సార్ నాకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైస్ని ఫిక్స్ చేస్తుంది. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈరోజు నేను ఈ సినిమా ఇంకా ఫర్దర్గా 2 సినిమాలు చేయబోతున్నాను.